ఇక్కడ ఒక విషయం సార్ ఇల్లు ఇలా ఒక రౌండ్ చెప్పాను కదా నేను ఒక రౌండ్ వేసుకున్నా చెప్ వెంకటరెడ్డి గారు ఆయన నివాసానికి సంబంధించి ముందుగా చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసేసి ఆయన ఇంటి మీద ఎలా దాడి చేయొచ్చు ఎల్లో మీడియాతో ఒక రెక్కి చేసి చూపించి ఇలా దాడి చేయొచ్చు అనేది రెండవది ఆయనకి ప్రాణాపాయం ఉంది అది స్పష్టంగా అర్థమైన విషయమే వీళ్ళు చేసేటటువంటి కుట్రలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నేత అందులోనూ హైదరాబాద్ ఇంటికి హైదరాబాద్లో ఉండే ఇంటికి నాలుగు వైపులా రోడ్లు క్లోజ్ నేను చూపించినది మొత్తం వీడియో తీసి మరీ ఎస్ ఈరోజు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ డైవర్షన్ తీసుకొచ్చి పైగా ఇట్లా ఇల్లు కట్టుకున్నారు ఇలా చేశారని ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి దీని వెనుకున్నటువంటి కుట్ర సార్ నాలుగు నెలలు అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి నెలకు ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఉన్నటువంటి ప్రజా సమస్యలని లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలని ప్రజల్లో చర్చ జరగనీయకుండా డైవర్షన్ మనుషుల్ని డైవర్షన్ నటిని ఎందుకంటే హనీ ట్రాప్ నటులని మీకు తెలుసు కదా హనీ ట్రాప్ నటిని కొద్దిగా డైవర్షన్ మీడియా వాళ్ళని తీసుకొని వచ్చినటువంటి భాగంగా ఇప్పుడు డైవర్షన్ బఫెలోని తీసుకొని వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టించారు ఎందుకంటే మనుషుల మీద మనం డిబేట్లు చేస్తాం మామూలుగా అయితే డైవర్షన్ మీద మనం డిస్కస్ చేస్తాం ఆ బుడమేరకు మనం వరద వచ్చినప్పుడు ఆ కాలువలకు గండి పడ్డాయి కదా కనీసం ఒక కాలువ దగ్గర అడ్డం పడితే ఈ నెల్లి కొంత విజయవాడ అన్న కొంత మొన్న ఎందుకు సార్ బాడీ షేమింగ్ ఏంటండి ఒక కాలువ కన్నా అడ్డం పడి ఉంటే సార్ అన్న గురించి నేను తక్కువ మాట్లాడుతున్నా ఒక ముఖ్యమంత్రి కానీ పట్టుకొని బోషుడికా అన్నటువంటి బఫేలో బఫే అంతకంటే ఇంకా పెద్ద మాటలు మాట్లాడాలి ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక నిమిషం ఉండండి ప్రసాద్ గారు ఆయన తీసుకున్న నిజంగా బొడమేరకు సంబంధించి ఒక కాలకు అడ్డం పడి ఉంటే చివరం కొంత విజయవాడ వరదన్న తగ్గేది కదా వల్ల కనీసం దానివల్ల దానివల్ల విజయవాడ కొంత ఉపయోగం జరిగేది కదా ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి అరే ఓరే ఎవరు అరే ఓరే మీకు ఇష్టం వచ్చినట్టు మా నాయకుడిని పట్టుకుని అరే ఓరే అంటారా నేను బఫేలో అంటే చాలా తక్కువ మాట మాట్లాడా ఇంకా పెద్ద మాటలు పట్టాలి ఈ ఈ ఇట్లాంటి బ్రోకర్ల గురించి నువ్వేదే మేము తాడేపల్లి నివాసం గురించి మాట్లాడుతున్నావా మీలాగా మేము అక్రమ అక్రమ కొంపల్లో లేము లేదైతే అక్రమంగా లింగమునైన కట్టినటువంటి ఆ అక్రమ కొంపలకు నెల నెల ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఇంట్లో ఉంటున్నాడు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుని కూడా తన సొంత సొంతగా ఇల్లు ఆఫీస్ కోసం కట్టుకున్నది మేము ఎక్కడ మీలాగా అక్రమ కొంపల్లో లేదంటే ఎవడన్నా ఫ్యామిలీ నాకు తెలుసు సార్ ఏ ముఖ్యమంత్రి ఫ్యామిలీ సంవత్సరం పాటు హోటల్లో ఉండదు వీళ్ళు పార్క్ అయ్యే తోటల్లో కోట్లాది రూపాయలు పార్క్ అయ్యే తోటలకు గట్టి ఏదైతే ఎవరన్నా ముఖ్యమంత్రి ఫ్యామిలీ హోటల్లో నివాసం ఉంటారండి హోటల్లో నివాసం ఉండి ఆ డబ్బులు ఎవరు కట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది ఏమయ్యా పట్టాబి నేను నీకు నేను ఇది నీకు తెలియదా నువ్వు మనిషి మనిషిలాగా మాట్లాడుతావా తాడేపల్లిలో అంటే ఫెన్సింగ్ చేశారంట చంద్రబాబు ఇంటి దగ్గర ఫెన్సింగ్ ఉండదా ఎవడు పడితే లోపల లోపలికి నువ్వు వెళ్ళాలన్నా ఫెన్సింగ్ దాటుకుని వెళ్ళాలి చంద్రబాబు నాయుడింటికి డిపార్ట్మెంట్ అనుమతి ఏందండి అనుమతి ఉండేది పదవరా అన్నటువంటి ప్రెస్ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి సార్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇంటికి సంబంధించి కే తొంభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఖర్చు పెట్టారు దీనికి కేవలం ఇంట్ ఇళ్ళకు సంబంధించి జూబుల్ హిల్స్లో నివాసానికి రెండు కోట్లు మదీనా గూడ ఫామ్ హౌస్కి రెండు కోట్లు లేకపోయానికి యాభై లక్షలు విజయవాడ క్యాంపు కార్యాలయానికి నలభై రెండు నలభై రెండు కోట్లు ఎల్ బ్లాక్లో ఏడు ఎనిమిది అంతస్తులకు పద్నాలుగు కోట్లు హెచ్ బ్లాక్లో ఆరు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు వివిధ కార్యాలయాల ఫర్నిచర్కి పది కోట్లు ప్రత్యేక బస్సుకు ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు మళ్ళీ అక్కడ ఏదైతే లింగమైన నివాసానికి సంబంధించిన రోడ్లు ఆ నివా దానికి సంబంధించిన తొంభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఈ కాకుండా పార్క్ తోటల్లో ఏదైతే మీరు మీ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఫ్యామిలీలు ఉంటానికి అక్కడ రూములు తీసుకొని మళ్ళీ సెక్యూరిటీకి కొన్ని కోట్లాది రూపాయలు మీరు తగలేస్తే ఈ రోజు మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తా మేము మా దగ్గర ఫర్నిచర్ సార్ సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫర్నిచర్ అక్కడ ఉంటది నాలుగు సార్లు సార్ పదిహేను జూను పంతొమ్మిది జూను ఫస్ట్ జూలై ఇరవై తొమ్మిది జూలై నాలుగు సార్లు జీఏడికి లేఖ రాసాం ఫర్నిచర్ తీసుకెళ్ళమని లేదా ఇప్పుడు వరకు లేదు మళ్ళీ మొన్న మూడు పది రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ లేఖ రాశా నాలుగు సార్లు మీకు రాసన్ కదా ఇదంతా